స్వాగతం మీ ఇద్దరికి. కృష్ణ గారు చల్లని చిరునవ్వు మల్లె పువ్వుని తలపిస్తుంది, వారి ఆశీస్సులు కూడా అంతే చల్లగా ఉంటాయి. ముందుగా ఈ చిత్రానికి వారి శుభాకాంక్షలు తెలియచేసి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ని అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆడియో రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకు, సోదర సోదరీమణులకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఎంతో దూరం నుంచి కష్టపడి మీ అభిమాన హీరోని చూసుకోవడానికి వచ్చిన అభిమానులకు అందరికీ నా నమస్కారం. ఆగడు టైటిల్ చాలా బాగుంది. పాటలే కాకుండా ట్రైలర్ చూస్తుంటే మాటలు కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. నేను చూసిన ట్రైలర్లో ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, చాలా బాగుంది ఆ డైలాగు. పోకిరి తర్వాత అంత మంచి డైలాగులు ఈ సినిమాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. శ్రీను వైట్ల ఎంటర్టైన్మెంటు మాసు అన్నీ మిక్స్ చేసి దూకుడు కంటే గొప్పగా ఈ సినిమా తీస్తుంటాడని నేను అనుకుంటున్నాను. మహేష్కి దూకుడు కంటే గొప్ప సక్సెస్, అన్ని రికార్డులు బ్రేక్ చేసే విధంగా ఈ ఆగుడిని ప్రేక్షకులు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. తర్వాత తమన్ మ్యూజిక్ ఈ సినిమా ఈ ఆడియో కూడా సూపర్ హిట్ అవ్వాలని, పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆగడు థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయండి. వెల్, విజయ నిర్మల గారిని కూడా వారి ఆశీస్సులు అందచేయాల్సిందిగా కోరుతున్నాను. మహేష్ బాబు గారి అభిమానులకి, కృష్ణ గారి అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆగడు సినిమా ఇంతకు ముందు దూకుడు, నెక్స్ట్ రాబోయేది అందగాడు అనే టైటిల్తో వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. శ్రీను వైట్ల గారు చాలా టెక్నికల్గా చాలా గొప్ప డైరెక్టర్ ఆయన. నిజంగా ఈ ఫంక్షన్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులు మిస్ అయ్యాను ఫంక్షన్కి రావడం, ఈసారి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే, జై హింద్. మరి కృష్ణ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్కి రెడీగా ఉన్నారా? ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేయబడుతుంది. పట్టణంలో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది సార్. ఒక్క పట్టణంలో పొడుంగు ఉన్నాడు, కానీ నా దగ్గర ఆడికి మోగుడు ఉన్నాడు. ఎన్కౌంటర్ శంకర్, సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా? వాడితో పెట్టుకుంటే సడుగులు సరిపోతాయి. సముద్రంలో పడవలు, పార్టీస్ మధ్య గొడవలు కామన్. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు ఎవడ్రాడ్రా? పోలీస్ అంటే పెద్ద హీరో అనుకున్నావురా? వీన్ని ముక్కలు ముక్కలుగా నరికే కాకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా. పోలీసుడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు అవర్షన్. ఏడాది మొత్తం మేపిన పుంజు పందెంలో ఫస్ట్ దెబ్బ పడిపోయినట్టు ఇలా పడిపోతున్నారేంట్రా? చాలా భయంకరంగా ఉంది సార్. ఒక్క పట్టణంలో పొడుంగు ఉన్నాడు, కానీ నా దగ్గర ఆడికి మోగుడు ఉన్నాడు. ఎన్కౌంటర్ శంకర్, సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా?
వాడితో పెట్టుకుంటే సడుగులు తారిపోతాయి. సముద్రంలో పడవలు పార్టీస్ మధ్య గొడవలు కామన్. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా అరుస్తున్నాడు ఎవడ్రాడ్రాయ్. పోలీస్ అంటే పెద్ద హీరో అనుకున్నావురా? వీన్ని ముక్కలు ముక్కలుగా నరికే కాకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా. పోలీసు వాడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు అవర్షన్. ఏడాది మొత్తం మేపిన పుంజు పందెంలో ఫస్ట్ దెబ్బ పడిపోయినట్టు ఇలా పడిపోతున్నారేంట్రా? కృష్ణ గారి స్పందన. ట్రైలర్ చూసారుగా అబ్బాయిలు, ట్రైలర్ ఎంత బాగుందో. ఈ ట్రైలర్ లాగానే సినిమా కూడా చాలా చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీను వైట్ల గారు. ఒక్కపట్టణంలో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది సార్. ఒక్కపట్టణంలో పొడుంగున్నాడు, కానీ నా దగ్గర అడిగి మోగుడు ఉన్నాడు. ఎన్కౌంటర్ శంకర్. సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా? వాడితో